సహోదర సహోదరి, నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త, నువ్వు నీ పిల్లలు కలిసి మీ ఇంట్లో ప్రభువును స్తుతించి ఎంతకాలమైంది? ప్రభువును ఆరాధించి ఎంతకాలమైంది? కుటుంబముగా కలుసుకొని దేవుణ్ణి సేవించి ఎంతకాలమైంది? మా ఇంట్లో నాకు మా ఆయనకి పడదండి. ఇంకా నీకు మీ ఆయనకి పడకపోతే నువ్వు క్రైస్తవురాలివి క్రైస్తవుడివి ఎలా అవుతావు? మా ఇంట్లో ప్రార్థనలు జరగవండి, మరి ఏం జరుగుతాయి? కొట్లాటలండి. మా ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి. క్రైస్తవ కుటుంబాల్లో కొట్లాటలు, క్రైస్తవ కుటుంబాల్లో తన్నులాటలు, క్రైస్తవ కుటుంబాల్లో గుద్దులాటలు, క్రైస్తవ కుటుంబాల్లో పోట్లాటలు తగునా? సాధారణంగా మీరు గమనించుంటారు, పెళ్ళిళ్ళల్లో అబ్బాయి పైకొస్తాడు, అమ్మాయి కూడా పైకొస్తుంది. అబ్బాయి మధ్య, అమ్మాయికి అబ్బాయికి మధ్య పాస్టర్ గారు ఉంటారు. అటుపక్క అమ్మాయి, ఇటుపక్క అబ్బాయి ఉంటారు. సరే, ఒక తండ్రి కొడుకు పెళ్ళికి వెళ్ళారు. ఆ కుర్రవాడు, చిన్న కుర్రవాడు మొత్తం గమనిస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు అబ్బాయి చేయి పట్టుకున్నాడు, అమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఒకరి చేయి కలిపాడు. ఈ చిన్న పిల్లవాడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి పక్కన డాడీ ఉంటే, డాడీ 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 అన్నాడు. ఏంట్రా అని అంటే, ఎందుకని పాస్టర్ గారు మధ్యలో నిలబడి ఆ అమ్మాయి చెయ్యి, ఈ అబ్బాయి చెయ్యి, చెయ్యి చెయ్యి కలిపారు, కారణం ఏమిటి డాడీ అని అడిగాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటున్నాడు, ఒరే నువ్వు ఎప్పుడైనా టీవీలో బాక్సింగ్ చూసావా అని అడిగాడు. ఓ బాక్సింగ్ చూశాను డాడీ. మీరు ఎవరైనా బాక్సింగ్ చూసారా టీవీలో? బాక్సింగ్ అంటే గుద్దుకోవడం, ముఖం మీద గుద్దుకుంటూ చూసారా? అది బాక్సింగ్. అది ఒరే బాబు నువ్వు ఎప్పుడైనా బాక్సింగ్ చూసావా? చూశాను డాడీ. బాక్సింగ్లో ఒక రింగ్ ఉంటుంది కదా, రింగ్ ఉంటుంది డాడీ, ఏమవుతుందో చెప్పు. ఇటుపక్క తన్నేవాడు, అటుపక్క తన్నేవాడు, గుద్దుకునేవాళ్ళు ఇద్దరు ఆ రింగ్లోకి వస్తారు డాడీ. అప్పుడు మధ్యలో రెఫరీ ఏం చేస్తాడు? మధ్యలో ఉన్న ఆ ఎంపైరు, ఆ బాక్సర్ చెయ్యి, ఈ బాక్సర్ చెయ్యి, ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని ఏం చేస్తాడురా? మధ్యలో నిలబడి ఇద్దరు కొట్టుకోబోతుంటే వాళ్ళ చెయ్యి చెయ్యి కలుపుతాడు డాడీ బాక్సింగ్లో. అయినా డాడీ అది బాక్సింగు, ఇదేమో పెళ్ళి, దీనికి దానికి ఏంటి డాడీ పొత్తు? నాయనా ఇప్పుడు పాస్టర్ గారు ఆ అమ్మాయి చెయ్యి, ఆ అబ్బాయి చెయ్యి కలిపాడు. అవును కలిపాడు, ఎందుకని? బాక్సింగ్ కోసం నాయన. ఏమిటంట అదేం డాడీ? మరి అంత కాకపోతే ఇంకేముంది నాయన? ఒకసారి పెళ్ళైన తర్వాత ఇంక బాక్సింగేగా, భార్యాభర్త తిట్టుకోవడం కొట్టుకోవడమేగా మనలో లేరంటారా? వయసు మీద పడిపోయింది, 60 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇంకా బాక్సింగ్ చేస్తూ ఉంటాడు భార్యతో, చంపేస్తాను 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 అంటాడు. ఏమిటి, రిటైర్మెంట్ అయిపోయినా వదిలిపెట్టడు భార్యని, రిటైర్మెంట్ అయిపోయినా వదిలిపెట్టదు భర్తని. బాక్సింగ్ వీళ్ళని ఎవరిని అంటారు సార్? సీనియర్ బాక్సర్స్ వీళ్ళు, వెటరన్ బాక్సర్స్ అంటారు. చూసారా పెద్దవాళ్ళు వెటరన్ ఉంటారు, సీనియర్ బాక్సర్స్ అన్నమాట. ఈ 40 సంవత్సరాలు వీళ్ళేమో ఇంక వీళ్ళెవరు పాపం, మిడిల్ ఏజ్డ్ బాక్సర్స్ వీళ్ళు. నిన్నో మొన్నో పాపం పెళ్ళైన వాళ్ళు ఫ్రెష్ బాక్సర్స్ వీళ్ళు పాపం. అవునా అండి? అందుకేనా యేసుక్రీస్తు లోకానికి వచ్చింది? అందుకేనా యేసుక్రీస్తు లోకంలో జన్మించింది? బాక్సింగ్ చేసుకోవడానిక కాదండి. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి. ఆనాడు జ్ఞానులు ఏ ఇంటికి వచ్చారో ఆ ఇంట్లో యేసు ఉన్నాడు. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా వస్తే ఆ ఇంట్లో యేసును వారు చూడగలరా? ఆ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ మీ ఇంటిలో యేసు సన్నిధి, మీ ఇంటిలో ఆ యేసయ్య యొక్క ఆ వాతావరణము, యేసు ఉన్న ఆ ప్రేమ, యేసు ఉన్న ఆ ఆప్యాయత, ఆ ఆత్మీయ వాతావరణము చూసి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీతో కలిసి ప్రార్థన చేయాలని కానీ, మీతో కలిసి కాస్త ఆత్మీయ విషయాలు పంచుకోవాలని కానీ, మీతో పాటు కలిసి మోకరించాలని కానీ, వారికి ఆ వాతావరణం కనిపిస్తుందా? లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చక్కగా సినిమా చూస్తూ ఉంటే, అరే భలే సినిమా చూస్తున్నావు వదిన అంటారు మిమ్మల్ని పక్కింటి వాళ్ళు, వదినా వదినా భలే సీరియల్ చూస్తున్నావు వదినా, మా ఇంట్లో కరెంటు పోయింది, మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది వదినా అని చెప్పి మీతో పాటు కూర్చుని సినిమా చూస్తున్నారా? లేదు మీతో పాటు కూర్చుని సీరియల్ చూస్తున్నారా? మీ ఇంటికి వస్తే మిగిలిన వాళ్ళు చేసేది ఇదేనా? లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి క్రీస్తు సన్నిధిని అనుభవించే మిమ్మల్ని చూసి, వదిన మీతో పాటు కాసేపు ప్రార్థన చేయడానికి వచ్చాను, వదిన బ్రదర్ మీతో పాటు కాసేపు ప్రార్థన చేయడానికి వచ్చాం, కాసేపు మీతో ఆత్మీయ విషయాలు చర్చించడానికి ధ్యానించడానికి వచ్చాం. మీ ఇంటికి వచ్చిన వెంటనే క్రీస్తు సన్నిధి ఇతరులు గమనించగలుగుతున్నారా? లేదా మీ ఇంట్లో ఉన్న గొడవలను చూసి, గలిబిళ్ళను చూసి, మీ ఇద్దరు తిట్టుకోవడం చూసి ఇంటి దగ్గర నుంచి బయట నుంచే పారిపోతాం, ఓ నాయన లోపల గందరగోళంగా ఉంది, ఇప్పుడు మంచి టైం కాదు, తర్వాత వద్దామని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి కల్పిస్తున్నామా? ఎటువంటి కుటుంబ వ్యవస్థ ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు?